యాడరా ఇంకా ముందరా ఇంకా దూరము ఇంకా 250 మీటర్స్ మొత్తం మీద మన డెస్టినేషన్ రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇంతేనా ఈ వాటర్ ఫాల్స్ అది గుడి ఎంతనా? ఇక్కడ దగ్గరలో శివాలయం ఉందన్నమాట. ఇది ఒకటి, తర్వాత ఈ వాటర్ ఫాల్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అంత అందంగా ఉంది. తెల్లారితే దోశలన్నీ అరిగిపోతున్నాయి. చెప్పుదా సబ్బుని చిత్రంగా నాకు దరిద్రుడా. ప్రకృతిని ఆస్వాదించు. చింతకాయలు నువ్వు పార ఎద్దిన రంగా
ముందరా రే ఇట్లాంటి చెప్పు చేతి ఇట్లాంటిరా అదిగో వాటర్ ఫాల్స్ దొరికేసినాయి వీడియో తీసుకో మొత్తం మీద మా వానికి దొరికేసింది వాటర్ ఫాల్స్ అందుకని ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ పాయింట్ అంతా అలా పోయేటప్పుడు ఆ డొక్కోట బండి ఒకటి తోలాలి చూసుకో ఆ బండి ఉంటే మేలు దానికి కీస్ లేవు ఏం లేవు ఆటోమేటిక్ ఉంటారు కదా జనాలు ఫుల్ కదా ఏదైనా కష్టపడుతున్నామేనా ఫలితం ఉండేది అలా నడుస్తా పోతా ఉండాలి వాడి పైన బ్రిడ్జ్ ఉంది ఎన్నో ఎండలు దాన్ని చూస్తున్నారు అబ్బా కొండల నుంచి నీళ్ళు వాటర్ ఫాల్స్ మొత్తం శేషాచలం హిల్స్ ఎంత స్వచ్ఛమైన వాటర్ ప్యూర్ మినరల్ వాటర్ మెయిన్ రూట్ లోనే ఏడు ఎక్కువ స్ట్రన్స్ చేయిద్దిరా బండిలో చేసినట్టు బండి అట్టే ఆపేసినావు బ్యూటిఫుల్ సూపర్ ఎంత స్వచ్ఛమైన వాటర్ అండి అసలు సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే
మొత్తం మీద మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. రాళ్ళన్నీ అయితే జారుతా ఉన్నాయి ఏమాత్రం. సూపర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు వ్యూ, చాలా అందంగా ఉంది అసలు. ఇక్కడైతే ఎంత బాగుంది, ఖచ్చితంగా మీరందరూ కూడా ఎప్పుడో ఒకసారి విజిట్ చేయండి తలకొనకి. తల బాకరాపేట నుండి నెరబైల్ రూట్కి వచ్చి, నెరబైల్ నుండి కొంచెం అట్ట ఫ్రంట్ వచ్చినారంటే అదే మనకి తలకొనకు వచ్చే రూట్ గుర్తుపెట్టుకోండి. తీలేరు బాకరాపేట లేకపోతే తిరుపతి నుండి బాకరాపేట మళ్ళీ నెరబైల్ ఆ రూట్లో వచ్చేయాలా. తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాలా. ఆ పైన చూడండి ఎంత బాగుంది వ్యూ.